వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్. డైలీ బుక్ చదివే అలవాటు ఉన్నవాళ్ళు బుక్ని కొంతవరకు చదివిన తర్వాత మరలా మనం ఆ పేజ్ని ఓపెన్ చేయటం కోసం పేజ్ని ఇలా ఫోల్డ్ చేసి బుక్ అనేది క్లోజ్ చేస్తుంటాం కదండి. ఇలా చేస్తే పేజెస్ అనేవి ఫోల్డింగ్ అయిపోయి బుక్ అంతా కూడా పాడైపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని మనం ఏ పేజ్ అయితే ఓపెన్ చేయాలి అనుకుంటున్నామో ఆ పేజ్ నుండి బుక్ కింద వరకు కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా బుక్కి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి క్లోజ్ చేస్తే కనుక మనం బుక్ని ఓపెన్ చేసేటప్పుడు ఆ పేజ్ మనకి ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇంకా పేజ్ని ఫోల్డ్ చేయవలసిన అవసరం ఉండదు. అలాగే బుక్ కూడా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి మనం చదివే పేజ్లో కొన్ని పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటూ ఉంటాం కదండి, అలా అండర్లైన్ చేసుకోవడానికి వీలుగా పెన్ను కూడా ఈ రబ్బర్ బ్యాండ్కి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పెన్నుని రబ్బర్ బ్యాండ్కి పెట్టడం వల్ల బుక్ని క్యారీ చేసేటప్పుడు కూడా పెన్ బుక్లో నుండి కిందికి పడిపోవడం జరగదు. మనం కొత్త బాటిల్స్ కానీ బాక్సులు కానీ కొన్నప్పుడు ఇలా సిలికాన్ ప్యాకెట్స్ అనేవి అందులో వస్తుంటాయి కదండి, మనం ఈ ప్యాకెట్స్ని వేస్ట్ అని పాడేసి ఆ కొత్త బాటిల్స్ని వాష్ చేసి వాడుకుంటాం. కానీ ఈ సిలికాన్ ప్యాకెట్స్ని ఊరికే పాడేయకుండా వీటిని జాగ్రత్తగా ఒక చోట స్టోర్ చేసుకుంటే మరలా మనం వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది చూద్దాం. మనం ఇంట్లో కొన్ని బాక్సులు ఎక్స్ట్రా ఉంటాయి కదండి, వీటిని మనం వాడకుండా శుభ్రంగా వాష్ చేసి అలాగే పైన సెల్ఫ్లో పెట్టేస్తుంటాం. చాలా రోజులు అలా ఉంచేయటం వల్ల అవి శుభ్రం చేసినవి అయినప్పటికీ మనం వాడుకోవడం కోసం తీసినప్పుడు గాలి తగలక ఒక రకమైన స్మెల్ వస్తుంటాయి. ఈ సిలికాన్ ప్యాకెట్స్ని 2-3 ఈ బాక్స్లో వేసి మూత పెడితే కనుక బాక్సులు వాడుకోవడానికి తీసినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా బాక్స్లో ఈ సిలికాన్ ప్యాకెట్స్ని వేయటం వల్ల బాక్స్లో ఉన్న తేమ అంతటిని కూడా ఈ ప్యాకెట్స్ అబ్జర్వ్ చేసుకుని బాక్స్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అలాగే టీ కాఫీలు వేసుకునే ఫ్లాస్క్ను కూడా మనం కొన్ని రోజుల పాటు వాడకుండా పక్కన పెట్టేస్తుంటాం కదండి, అవి మనం వాడేటప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటం కోసం ఈ సిలికాన్ ప్యాకెట్స్ని వేసి మూత పెడితే ఫ్లాస్క్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎన్ని బాయిల్డ్ ఎగ్స్ అయినా సరే ఈ చిన్న టిప్ని యూజ్ చేసి తక్కువ టైంలో ఈజీగా వాటి షెల్ని ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇందుకోసం ఎగ్ బాయిల్ అయిన తర్వాత హాట్ వాటర్లో నుండి తీసి ఎగ్ని కూల్ వాటర్లో వేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక స్పూన్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్పూన్ బ్యాక్ సైడ్ పాట్తో ఎగ్ని అన్ని వైపులా కూడా ఇలా స్లోగా ట్యాప్ చేయాలి. ఎగ్ మొత్తం స్పూన్తో ట్యాప్ చేశాక ఒకసారి లైట్గా ఎగ్ని ఇలా ప్రెస్ చేస్తే కనుక ఎగ్ షెల్ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది. ఇప్పుడు స్పూన్తో వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లో ఈజీగా ఎగ్ షెల్ని రిమూవ్ చేసేయచ్చు. చూసారా ఎగ్ షెల్ అనేది ఎంత ఈజీగా స్పీడ్గా తీసేసామో. అంతేకాదండి ఎగ్ కూడా చాలా క్లీన్గా వచ్చింది కదా. టిప్ నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మనం పిండి వంటలు చేసేటప్పుడు ఇలా కడాయిలో కానీ వెడల్పాటి బేసన్లో కానీ కరిగించిన బెల్లం పాకాన్ని డస్ట్ లేకుండా ఉండటం కోసం స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది కదండి. మీ దగ్గర ఇలాంటి పెద్ద స్ట్రైనర్ అనేది లేకపోయినట్లయితే పెద్ద పెద్ద గిన్నెలలో కూడా చిన్న స్ట్రైనర్తో కూడా వడగట్టుకోవడం కోసం గిన్నె పైన ఇలాంటి పొడవైన గరిటెను మన దగ్గర ఉన్న చిన్న స్ట్రైనర్ ఎంతవరకు వస్తుందో అంతవరకు పెట్టి దీనికి సపోర్ట్గా గరిటెని పెట్టి మనం స్ట్రెయిన్ చేయవలసిన వాటిని ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. అలాగే వెడల్పాటి బేసన్లలో కూడా మనం వంట చేయటం కోసం ఏవైనా జ్యూసెస్ కానీ స్మూతీస్ కానీ కొబ్బరి నీళ్ళు లాంటివి బెల్లం పాకం లాంటివి స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది కదండి. అందుకోసం కూడా ఈ సింపుల్ టిప్ని యూజ్ చేసి మనం స్ట్రెయిన్ చేయవలసిన వాటిని చాలా క్విక్గా సింపుల్గా ఈజీగా స్ట్రెయిన్ చేసేయచ్చు అన్నమాట. టిప్ నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.